Yes, come in. ఎవరయ్యది? నమస్కారం మేడం, నేనే. నువ్వా? నిన్ను రావద్దని ఫోన్ చేసి చెప్పాను కదా, మరి ఎందుకు వచ్చావు? మీరు అన్నది నిజమే, కానీ మా డైరెక్టర్ మిమ్మల్ని కలిసి బాగా చూసి పర్సనల్ గా రిక్వెస్ట్ చేయమన్నారు, అందుకే వచ్చా. చాలే, లోపలికి రా. స్టూపిడ్, 8 రోజులు షూటింగ్ అని చెప్పి 20 రోజులు చేశాడు. చూడవయ్యా, చూడవయ్యా ఇంటిని, అద్దాల భవనంలో ఉండే ఇంటిని కిష్కిందలా చేశాడు కదయ్యా. కంగారు పడకండి మేడం, అన్నీ నేను సరి చేస్తాగా. చాలే నోర్మల్, షూటింగ్ అయ్యి 8 రోజులైంది, ఒక్కసారైనా ఇటువైపు వచ్చి కనిపించారా? మీ పని అయిపోయింది కదయ్యా, ఎందుకు వస్తారు? అది కాదయ్యా, మీ సినిమాలో హీరోయిన్ తండ్రి చచ్చిపోయాడని నా మొగుడు ఫోటోకి దండేశారు. నా మొగుడు ఏమన్నా చచ్చాడనుకున్నారా? అదీ కాక షాడు తీయాలి షాడు తీయాలంటూ నా సామాన్లన్నీ ఇలా పగలగొట్టారే, అదెవరు తెచ్చిస్తారు? మేడం, అది అది లేదు ఇది లేదు, ఇక నుంచి నా చోట్ల షూటింగ్ చేయడానికి నేను ఒప్పుకోను. చాలా ప్రాబ్లం అయిపోద్ది, కంటిన్యూటీ జంప్ అయిపోద్ది. రేపు ఒక రోజు చాలు. ఒక రోజు కాదు, ఒక గంట కూడా కుదరదు. ఎక్కడ ఎక్కడయ్యా మీ డైరెక్టర్? ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నారు మేడం. ఇంట్లో ఉన్నాడా? ఉండు, నేనే ఫోన్ చేస్తాను. నేనే కాశీనాథ్ని. హలో చెప్పండి లత గారు. ఏమిటి సార్, మీ ప్రొడక్షన్ మేనేజరు మా ఇంటికి వచ్చారు. ఇంకో రోజు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, ఇల్లు కావాలని అడిగారు. రేపు మాకు కావాలి, లేదంటే చాలా ప్రాబ్లం. సారీ సార్, రేపు మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది సార్. లతాజీ కొంచెం అడ్జస్ట్ చేసుకుని మీ ఇల్లు ఇస్తే తొందరగా నా పని పూర్తి చేసుకుంటా. అది కాదు సార్, ఇంటి నిండా గెస్టులు ఉన్నారు, వాళ్ళ ముందు మీరు పని చేసుకుంటానంటే. ప్లీజ్ లత గారు, ఎలాగైనా మీరు మనసు పెడితే. ఏం చేయను, చూడండి సార్, పై పోర్షన్ ఫ్రీగా ఉంది, అక్కడ చేసుకుంటారా? సారీ లతాజీ, మాకు కావాల్సిందే కింది పోర్షన్. అది కష్టమేనే, పొద్దున్నే వచ్చి 1 గంటకల్లా ముగిస్తారా? ముందు మీరు ఒప్పుకోండి, మేమంతా మిషన్ మిషన్ లా చేస్తాం, అసలు పని చేసినట్టే ఉండదు. చాలా స్మూత్ గా హాల్లో 2 షాట్లు, కిచెన్ లో 1 షాట్లు, బాత్రూమ్ లో 2 షాట్లు, ఆ తర్వాత బెడ్రూమ్ లో 1/2 గంట పని అంతే. మీకోసం ఒప్పుకుంటున్నాను, మరి మీ పేమెంట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. బెడ్రూమ్ లో పని అయ్యాక పేమెంట్ దానికి అదే వస్తుంది. ఓకే, మన ఇందులో పెట్టుకో సినిమా బ్యాలెన్స్ షూటింగ్ అందులో పెట్టుకోమంటున్నాను. నిజంగా డైరెక్టర్ గారు, మీ మాటలు వింటుంటే అన్ని త్రిబుల్ మీనింగ్స్ లా వినిపిస్తున్నాయి. దానికి నన్నేం చేయమంటారు? నేను శ్రీరాముడి వేషం వేసి సింగిల్ మీనింగ్ లో మాట్లాడినా జనం డబుల్ మీనింగ్ త్రిబుల్ మీనింగ్ అంటున్నారు, నేనేం చేయను? అనుకుంటాను కదా సార్, ఈయన తిరుపతి గోవిందయ్య గారని. ఇదేంటి కుట్ల ఉంగరాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి? ఏదో చిన్న వ్యాపారిని, తిరుపతిలో 4 బట్టల షాపులుండయి, ఆండవాళ్ళు 4 చీరలు ఎత్తుతా ఉండారు. మిమ్మల్ని పెట్టే ఓ సినిమా ఎత్తాలని నాకు ఆశగా ఉండదు సార్లు. ఏంటది సినిమా ఎత్తడం? అదే సినిమా తీస్తానంటున్నారు. అదేనయ్యా, అదే సార్లు, నేను ఎత్తే సినిమా మా ఊళ్ళో 1 సంవత్సరం వాడాలా బాగా ఆలోచించి అందుకు నువ్వే సరైన వాడు అని ఎంచుకునే నీ కాడకు వచ్చినలేండి. మా ఇందులో పెట్టుకో సినిమా పూర్తవగానే బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే సినిమా తీయాలనుకుంటున్నాను సార్. మిమ్మల్ని ఒప్పిస్తానని మాటిచ్చి విని తీసుకొచ్చాను సార్. అది సరే, కానీ నేను మీరు కాదంటే ఊళ్ళో నా పరుగు పోద్దండి. ఎలాగైనా సరే నాకు సినిమా ఎత్తి పెట్టాలి డైరెక్టర్. అది సార్ ఊరండి సార్, సూపర్ పార్టీ ఇతరం. ఓ పని చేయండి సార్, 4 రోజుల తర్వాత రండి, ఈలోగా నా షూటింగ్ పూర్తవుతుంది, అప్పుడు ఏ విషయం చెప్తాను. సరే సార్, 4 రోజుల తర్వాత వస్తాం. అయ్యో ఉండవయ్యా, అదేంటంటే గోవిందయ్య గారు, డైరెక్టర్ గారిని కొంచెం ఆలోచించుకునివ్వండి, మీరు రండి. అయ్యో ఏంది ఆలోచించేది, అవి ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు అర్జెంట్ గా అడ్వాన్స్ ఇచ్చి పోలా. ఇద్దాం కానీ మీరు రండి. మీరు ఆలోచించారంటే ఆయన ఆగిపోయిన సినిమాను పూర్తి చేసేసుకుంటాడు, మీరు మళ్ళీ తిరుపతి పోయి సినిమాకి అడ్వాన్స్ ఇచ్చి చెప్తాను కదా, మీరు రండి. ఇద్దరు కానీ వినిపిస్తానుగా. అయ్యా పక్కేది కలవయా. నేనే స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఎవర్రా అదే నా ఇంటికి వచ్చి నా పేరు పెట్టి పిలుస్తున్న ముచ్చిగాడు? నేనే స్వామి, పెళ్ళిళ్ళ బ్రోకర్ని. పాండురంగాన్ని తెలియలేదా?
ब्रोकर పాండురంగయ్య వచ్చాడని సరేమ్మా చెప్తాను అన్నయ్య పెళ్ళిళ్ళ బ్రోకర్ వచ్చాట నిన్ను పిలుస్తున్నారు మళ్ళీ వచ్చాడా బ్రోకర్ గాడు సంబంధాలు దేవొద్దని ఎన్ని సార్లు చెప్పినా రావడం మాత్రం మానడు నాకు పెళ్లి వద్దు వద్దు అని మొత్తుకున్న వీడి వదలడే వీడి పెళ్లి చేసి పంపించాలి ఇదేంటయ్యా క్యాబరే డాన్స్ ఆడొస్తున్నావా ఏంటి నవ్వండి నవ్వండి అంతా మీ వల్లే నా వల్ల నేనేం చేశానయ్యా ఇంకేం చేయాలి మీ పేరు చెబితేనే చాలు అందరూ కాటకొకలా కరుస్తున్నారు ఏమండి అసలు ఏం జరిగిందో కనుక్కోండి చెప్తారు తల్లి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం చూడడానికి మీ దగ్గర 500 రూపాయలు తీసుకున్నాగా ఇక్కడి నుంచి తిన్నగా ఈశ్వరరావు ఇంటికి వెళ్ళాను ఓహో పాండురంగయ్య రావయ్యారా కూర్చో ఏమిటి వారం రోజుల్లో వస్తారని 1000 రూపాయలు తీసుకెళ్ళావు రెండు నెలల తర్వాత వచ్చావు కదయ్యా బాబు ఊరికే వచ్చిపోయే కంటే పని ముగించుకున్న తర్వాతే వద్దామని రాలేదంటే అయితే పని పూర్తి చేసుకునే వచ్చావన్నమాట మరి నేను తలబెట్టిన పని అవ్వ కూడా రాను చూడండి మీ అమ్మాయి ఎలా సిగ్గుపడుతుందో సర్లే విషయం చెప్పు చెప్తాను వాళ్ళు వరకట్నం తీసుకోరట అబ్బాయి అవుటివాడు కాదు కదా కట్నం తీసుకునే వాళ్ళంతా ఇక అవుటివాళ్ళేనా హైదరాబాద్ లో ధనవంతుడు ఎవడైనా ఉంటే చూడు వాడు మా అమ్మాయిని ఉంచుకుంటాడేమో అడుగు ఈశ్వరా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు లేకపోతే ఏమిట్రా సినిమా నా కొడుక్కి నా కూతురించి పెళ్లి చేస్తానుకుంటున్నా సినిమా వాళ్ళు ఏం చేసినా దాని గురించి పెద్ద చెడుగా చెప్పుకుంటారు మిగతా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా దాని గురించి మాత్రం పట్టించుకోరు నీలాంటి బ్రోకర్ల వల్లే మా సినీ గ్లామర్ అంతా దెబ్బతింటుంది ఇప్పుడే ఏమైంది ఇంకా ఉంది వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా పట్టుబదల విక్రమార్కుళ్ళ మధ్యలో విఠలరావు గారింటికి వెళ్ళాను ఇవన్నీ ఎందుకు ఎందుకేంటి మీకే అంత దూరం నుంచి వచ్చారు కదా మీ వల్లే మా అమ్మాయి పెళ్లి కాబోతోంది నిదానంగా తినండి ఊదండి ఊదండి మొహాట పడకుండా తినండి ఇంతకీ వరుడు ఎవరనేది చెప్పనే లేదే అయ్యో భోంచేశాక చెప్తారండి చక్కటి భోజనం కదా స్వామి నిదానంగానే తినండి కాస్త నీ తీసుకురావే మీరు చెప్పండి చెప్తాను అపరిచితుల సినిమా చూసారా చెప్పండి సూపర్ సినిమా తెలుగులో అలాంటి చిత్రం ఇంతవరకు రానే లేదంటే నమ్మండి సరే అనుభవం సినిమా నేను చూశాను బల్లి సినిమా అది అందులో చిన్న వయసులో అమ్మాయికి పెళ్లి చేస్తే ఏమవుతుందని హార్ట్ హార్ట్ సీన్స్ సెక్సీగా చూపించారు మీరు అర్ధరాత్రి అనే సినిమా చూసారా నేను చూశాను ఏమే కాస్త పాయసం తీసుకొచ్చి పోయివే మాకు పాండురంగయ్య గారు భార్యాభర్తల మధ్య దాంపత్యంలో ఏదైనా సమస్య వస్తే డాక్టర్ కి చూపించుకుని సలహా తీసుకోవాలన్న విషయమే ఆ సినిమాలో ఇంపార్టెంట్ మ్యాటర్ అది సరే వచ్చినప్పటి నుంచి తమరు కాశీనాథ్ చిత్రాల గురించే సుత్తేస్తున్నారు కదా కాశీనాథ్కి ఏమైంది చూడండి ఆ కాశీనాథే నేను మీ అమ్మాయి కోసం తీసుకొచ్చిన పెళ్లి